हेलो एवरीवन, नेम डॉक्टर मोनिका, कंसल्टेंट फर्टिलिटी एक्सपर्ट, 39 हॉस्पिटल, एलबी नगर, हैदराबाद. अनएक्सप्लेन्ड इनफर्टिलिटी గురించి మాట్లాడదామండి ఈ రోజు. ఈ అనఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ సమస్యలేమి ప్రాబ్లంతో బాధపడుతూ ఎవరైతే సెంటర్ ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళారో సో వాళ్ళకు కొన్ని టెస్ట్స్, ఇన్వెస్టిగేషన్స్, స్కాన్స్ చేసిన తర్వాత ఈ డయాగ్నోసిస్ ఇస్తూ ఉంటారన్నమాట. కొంతమందికి ఎవరు ఎలా ఈ డయాగ్నోసిస్ వస్తుంది అంటే, కపుల్స్ మాకు ఎవరైతే ఓపీడీలో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో మాకు రోజు కపుల్స్ ఎవరైతే వస్తుంటారో వాళ్ళలో ఇంచుమించు 30-40% కేసెస్ ఇదే ప్రాబ్లంతో బాధపడుతుంటారు. ఈ ప్రాబ్లం ఏంటంటే అండి, మేము కపుల్ వచ్చినప్పుడు మా దగ్గర మాకు వెరీ క్లియర్ ఫార్మాట్ ఉంటుంది. అంటే ఈ టెస్ట్స్ ముందు జరిగిపోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా చూడడానికి. లేడీ సైడ్ నుంచి మేము కావాలనుకునేది ఒక స్కాన్, స్కాన్లో గర్భసంచి అండాశయాలు చూసుకుంటాం. సెకండ్, ట్యూబ్ స్కాన్లో కనపడవు కాబట్టి సపరేట్గా ట్యూబ్లు ఓపెన్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేసుకుంటాం. సో ఈ రెండు బేసిక్ టెస్ట్స్ లేడీ సైడ్ నుంచి మేము కావాలనుకునేది. నో, భర్త సైడ్ నుంచి వీర్య కణాల పరీక్ష. సో ఈ మూడు టెస్ట్లు కనుక భర్త భార్యవి ఇద్దరివి అయిపోయి ఈ మూడు టెస్ట్లలో ఎటువంటి ప్రాబ్లం మనకు బయట పడలేదనుకోండి, అయినప్పటికీ ఆ కపుల్కి 1 ఇయర్ మీదగా వాళ్ళు ట్రై చేస్తున్నప్పటికీ ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అటువంటి కపుల్స్ని మేము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా డెసిగ్నేట్ చేస్తాం. ఇన్ఫర్టిలిటీ అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్న వెంటనే అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నామే కానీ దానికి ప్రాబ్లం ఏం లేదు అని అనట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఉండి ఉండొచ్చండి, కానీ మనం చేసే వెరీ సూపర్ఫిషియల్ ఓవర్వ్యూ టెస్ట్లో మనకి బయటపడట్లేదు. ఏవి ఇమీడియట్గా బయటపడతాయంటే, హస్బెండ్కి కణాలు తక్కువ ఉన్నాయి లేదా జీరో కౌంట్ ఉంది, లేదా లేడీలో ట్యూబ్స్ రెండు బ్లాక్ అని వచ్చాయి ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు, అదర్వైజ్ స్కాన్లో గర్భసంచులు ఏదో గడ్డల్లాగా కనపడుతున్నాయి, అండాశయాల్లో గుడ్లు బాగా తగ్గిపోయాయి, ఇట్లా ఏదన్నా వెరీ ఇన్ ద ఫేస్ ప్రాబ్లం కనపడుతుంది అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసి అకార్డింగ్గా ట్రీట్మెంట్ అనేది చెప్తూ ఉంటాం. బట్ ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో అన్నీ బాగున్నప్పటికీ వాళ్ళకి రావట్లేదు, అండ్ ట్రీట్మెంట్స్ ఏం ట్రై చేస్తున్నా కూడా కావట్లేదు. సో చాలా ఫ్రస్ట్రేటెడ్ అవుతారనమాట కపుల్స్, ఏం లేదు అంటున్నారు కానీ రిజల్ట్ అయితే కనిపించట్లేదు అని చెప్తారు. నువ్వు ఈ అన్ఎక్స్ప్లెయిన్లో ఏ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు అన్న కాజెస్ లిస్ట్ చేయగలిగితే, అండాశయంలో గుడ్డు పెరిగి విడుదలవుతుంది అని స్కాన్లో కనపడినప్పటికీ ఆ విడుదలైన ఎగ్ ట్యూబ్లోకి ఎంటర్ అయిందా లేదా అన్నది మనం స్కాన్లో చూడలేమండి. అండ్ ట్యూబ్లో వెళ్ళిన తర్వాత ఎన్నో కోట్లల్లో కణాలు కరెక్ట్గా గర్భసంచి మూతి దగ్గర పడిన తర్వాత అవి స్విమ్ చేసుకుంటూ కనీసం ఒక్క కణమన్నా గుడ్డుని ట్యూబ్లో ఉన్న గుడ్డు వరకు రీచ్ అవ్వగలగాలి. సో అది జరుగుతుందా లేదా అన్నది కూడా ఎవరు చూడలేరు. గుడ్డు కణం ఒక చోట చేరిన తర్వాత గుడ్డు గోడను దాటి కణం లోపల వెళ్ళడానికి ఫర్టిలైజేషన్ అనే స్టెప్ అంటాం. సో ఈ ఫర్టిలైజేషన్ స్టెప్లో ఎన్నో రియాక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ రియాక్షన్స్, అన్నీ కరెక్ట్గా జరిగితేనే ఈ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో ఆ కలయిక జరిగిందా లేదా. అండ్ లాస్ట్ అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటి అంటే, ఒక పిండం తయారైంది అనుకుందాము, అయిన తర్వాత కూడా అది జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నాయంటే గర్భసంచి వరకు చేరుకున్న ఆ గోడ అతుక్కోనివ్వదన్నమాట, రిజెక్ట్ చేసేస్తుంటుంది. ఇవన్నీ మనకు బయటపడవు. సో ఇవన్నీ రీజన్స్ ఏవే ఉంటాయో వాటన్నిటిని కంపైల్ చేసేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద వేసేసారు. అంటే ఏవి మనం చూడలేకపోతున్నాము ప్రెజెంట్ డే టెక్నాలజీ టెస్ట్తో, అట్లని తెలుసుకున్నా కూడా దాన్ని ఏమి మనం సొల్యూషన్ చేయలేకపోతున్నాం అన్నమాట. ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కపుల్స్కి ఫస్ట్ ఏ డాక్టర్ అయినా మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళతో ఏం చెప్తారంటే, డిస్హార్టన్ అవ్వద్దు. అది 1 ఇయర్ మ్యారేజ్ అయి ఉండొచ్చు లేదా 10 ఇయర్స్ మ్యారేజ్ అయి ఉండొచ్చు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్న వెంటనే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కడొకటి ఉంది, లేదు అని అయితే వీఆర్ నాట్ డినైయింగ్. సో ఫస్ట్ థింగ్ మేము రిపీటెడ్లీ స్ట్రెస్ చేసేది ఏంటంటే, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందండి, వీ జస్ట్ డోంట్ నో అది ఏ మంత్లో జరగచ్చు అనేది. అయినప్పటికీ వాళ్ళు ఇన్నిసార్లు న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, అంతా బాగానే ఉంది కాబట్టి వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ అంతా బాగానే ఉందండి, మీరు వెళ్ళి న్యాచురల్గా ట్రై చేసుకోండి అంటే నోబడీ విల్ లైక్ ఇట్, నో కపుల్ లైక్స్ ఇట్. ఏదో ఒక ట్రీట్మెంట్ మనం ఇవ్వాలనే కోరుకుంటారు. మేము కూడా మా సైడ్ నుంచి మేము ప్రోటోకాల్ ఒకటి తయారు చేస్తున్నాం ఇటువంటి కపుల్స్కి. మేము ఏమంటామంటే, ఇనీషియల్గా ఒక 5-6 సైకిల్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ గ్రోత్ మానిటర్ చేసుకుంటూ, సో ఇన్సో టైం విడుదలైందండి, ఈ 3-4 డేస్ టైంలో హస్బెండ్ వైఫ్ ట్రై చేసి చూడండి, మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయని ఫస్ట్ ఆఫర్ చేస్తాం ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్. ఇవి ఒక 5-6 సైకిల్స్ ట్రై చేసి అయినా ప్రెగ్నెన్సీ రాలేదంటే నెక్స్ట్ ఐయుఐ సైకిల్స్, ఐయుఐలో అంటే గుడ్డు విడుదలైన రోజు భర్త కణాలని లేడీ గర్భసంచిలో వేసే పద్ధతి, ఇది కూడా ఒక 3 సైకిల్స్ దాకా మేము ట్రై చేస్తాం.
ట్రై చేశాక అవి కూడా ఫెయిల్ అయ్యాయి అనుకోండి, దెన్ ఏమొస్తుందంటే ఒకటి డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి కన్నా వెళ్ళొచ్చు, లేదా లాపరోస్కోపీ కెమెరా వేసుకొని లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని సరి చేసుకొని మళ్ళీ ఇంకొక 3 సైకిల్స్ IUI అయినా ట్రై చేయొచ్చు. ఈ రెస్పెక్టివ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఎలా ఉంటాయంటే, ఓవ్యులేషన్ ఇండక్షన్లో హార్డ్లీ 8-10% ఉంటుందండి, IUIలో కూడా ఒక 15-20% ఉంటుంది, IVFలో ఒక 40-50% దాకా సక్సెస్ రేట్స్ ఇవ్వడం కుదురుతుంది. డిఫరెన్స్ ఏంటి అంటే, నేను అన్నాను ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళిందో లేదో నాకు తెలియదండి, ఎగ్ కణం కలిసాయో లేదో తెలియదు IUI ట్రీట్మెంట్స్ లేదా న్యాచురల్ ట్రై చేసేటప్పుడు. IVFలో ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయొచ్చు. ట్యూబ్లో జరగాల్సిన స్టెప్స్ అన్ని మనం బయట ల్యాబ్లో చేస్తున్నాము, డైరెక్ట్గా మనమే ఎగ్స్ రిట్రీవ్ చేసి హస్బెండ్ కణాలు మేమే ఇంజెక్ట్ చేసి పిండం అన్నది ల్యాబ్లో తయారైపోతుంది కాబట్టి ఒక సగం 50% జర్నీ మన కళ్ళ ముందు జరిగిపోతుంది. బట్ రిమైనింగ్ 50% ఆ తయారైన పిండం మేము గర్భసంచిలో ఇంట్రడ్యూస్ చేశాక అతుక్కుంటుందా లేదా అన్నది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్ ఉంటుంది, ఎస్పెషలీ ఆ జీన్స్. జెనెటిక్ స్ట్రక్చర్ అన్నది గాడ్ క్రియేటెడ్ ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందంటే, ఇప్పటి వరకు నోబడి ఇన్ ద ఎంటైర్ వరల్డ్, అది అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, వేరే విదేశాల్లో కావచ్చు, ఎక్కడ కూడా పూర్తిగా మన జీన్స్ చదివేంత టెక్నాలజీ ఇంకా రాలేదండి. దే ఆర్ స్టిల్ ఆన్ దట్ వర్జ్. అంటే ఇప్పుడు ఎన్నో అడ్వాన్స్ టెస్ట్స్ వచ్చాయి, ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి చూడడము, లేదా ఒక పర్టిక్యులర్ జీన్ డిఫెక్టివ్ ఉందా లేదా చూడడం, అవి చేయగలుగుతున్నామే కానీ ఎంటైర్ జెనెటిక్ మేకప్ ఒక ఇండివిజువల్ లేదా ఒక సెల్లో ఎంటైర్ జీన్స్ చదివేంత టెక్నాలజీ ఇప్పటికీ కూడా లేదు. దానివల్లనే IVFలో ఇప్పుడు కూడా మన సక్సెస్ రేట్స్ 50-60% లేదా ఇంకొన్ని ఎక్స్ట్రా అడ్వాన్సెస్ యాడ్ చేసినా లాగి మనం 70% దాకా తీసుకురాగలుగుతున్నామే కానీ 100% రీచ్ అవ్వలేకపోతున్నాం. అయినప్పటికీ ఉన్న ట్రీట్మెంట్స్లో మోస్ట్ అడ్వాన్స్డ్, మోస్ట్ సక్సెస్ ఆఫర్ చేసే ట్రీట్మెంట్ వచ్చేసి IVFే. అందుకే అన్ఎక్స్ప్లెయిన్లో ఫస్ట్ది సెకండ్ది IUI కూడా ట్రై చేశాక కాలేదు అంటే అప్పుడు మనం ట్రై చేయాల్సింది IVF ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.